ఏ పాత్రలోనైనా పరాకాయ ప్రవేశం చేయగల ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ ఒక ప్రమాదంలో తన కుమారుడిని కోల్పోయారు. అందుకు కారణం తన మొదటి భార్య నిర్లక్ష్యమే అని ప్రకాష్ రాజ్ బలంగా నమ్ముతారు. తన ఒక్కగానొక్క కుమారుడు చనిపోవడానికి తన భార్య కారణమని ఆమెపై కోపం పెంచుకొని ఏకంగా విడాకులు ఇచ్చిన ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతకీ ప్రకాష్ రాజ్ మొదటి భార్య ఎవరు, ఆమె చేసిన తప్పేంటి, ప్రకాష్ రాజ్ రెండవ భార్య ఎవరు అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం, పదండి. ప్రకాష్ రాజ్ లలిత కుమారి అనే యువతిని 1994 పెళ్లి చేసుకున్నారు. దివంగత నటుడు శ్రీహరి భార్య శాంతికి లలిత కుమారి స్వయాన చెల్లి అయితే ప్రకాష్ రాజ్ లలిత కుమారి దంపతులకు మేఘన, పూజ అనే ఇద్దరు కుమార్తెలతో పాటు సిద్ధు అనే ఒక కుమారుడు కూడా జన్మించాడు. ప్రకాష్ రాజ్కి తన కూతుర్లు, కొడుకు అంటే అమితమైన ప్రేమ. ఆయన తన భార్య పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపడానికి షూటింగ్లను త్వరగా పూర్తి చేసి ఇంటికి వచ్చేవారు. అయితే ఎంతో ఆనందంతో తన వైవాహిక జీవితాన్ని గడుపుతున్న ప్రకాష్ రాజ్ జీవితంలో ఒక దుర్ఘటన జరిగింది. ఆ దుర్ఘటనతో ప్రకాష్ రాజ్ కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. ఆ విషాదమైన సంఘటన ఏమిటంటే 2004 ప్రకాష్ రాజ్ భార్య లలిత కుమారి తన ముద్దుల కొడుకు అయిన సిద్ధుని తన ఇద్దరు కూతుర్లకు అప్పగించి ఏదో పని మీద బయటికి వెళ్లారు. ఆ రోజు చుట్టుపక్కల వాళ్ళు గాలిపటాలు ఎగురవేస్తున్నారట. దీనితో వారితో పాటు సిద్ధు కూడా గాలిపటాలను ఎగురవేయడం ప్రారంభించాడు. అప్పటికి సిద్ధు వయసు కేవలం 4 సంవత్సరాలే. అయితే టెర్రస్ పైన గాలిపటం ఎగురవేస్తున్న సమయంలో సిద్ధు ఆకాశం వైపు మాత్రమే చూస్తూ ముందుకు నడుచుకుంటూ పోయి పైనుంచి కింద పడిపోయాడు. ఆ సమయంలో సిద్ధు అక్కలు తమ స్నేహితులతో ఆడుకుంటున్నారట. అయితే గాలిపటాల ఆట ఆడుకుంటున్న కుమారులు పరిగెత్తుకుంటూ వెళ్లి సిద్ధు అక్కలతో ఈ విషయాన్ని చెప్పారు. దానితో వాళ్ళిద్దరూ హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి పక్కనింటి తన తమ్ముడు టెర్రస్ పై నుంచి పడిపోయాడని ఏడ్చుకుంటూ చెప్పారు. ఈలోగా లలిత కుమారి తన కుమారుడు కింద పడిపోయాడని తెలిసి హుటాహుటిన ఘటన స్థలానికి వచ్చి సిద్ధుని ఆసుపత్రికి తరలించారు. అయితే షూటింగ్ మధ్యలో ఉన్న ప్రకాష్కి ఈ విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రికి గబగబా వచ్చేశారట. తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో జాయిన్ అయిన తన కుమారుడిని చూసి ప్రకాష్ రాజ్ బాగా కుమిలిపోయారు. హాస్పిటల్లో చేరిన కొద్ది రోజులకే సిద్ధుకి తీవ్రమైన కాంప్లికేషన్స్ వచ్చాయి. దీంతో ఆ పిల్లాడి పరిస్థితి మరింత విషమించింది. పైనుండి కింద పడిపోయినప్పుడు తగిలిన గాయాలు చాలా తీవ్రంగా ఉండడంతో సిద్ధు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తన తుదిశ్వాస విడిచారు. కొడుకు చనిపోయాడన్న నిజాన్ని ప్రకాష్ రాజ్ జీర్ణించుకోలేకపోయారు. తన కుమారుడి అకాల మరణం తలుచుకుంటూ చాలా రోజుల వరకు ప్రకాష్ రాజ్ ఏడ్చారు. తన కుమారుడు చనిపోవడానికి తన భార్య నిర్లక్ష్యమే కారణమని ప్రకాష్ రాజ్ తనలో తానే అనుకుంటూ లలిత కుమారిపై బాగా కోపం పెంచుకున్నారు. ఈ దుర్ఘటన అనంతరం ఆయన తన భార్యతో సరిగ్గా మాట్లాడిన సందర్భాలే లేవట. ఆ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్కి బాలీవుడ్ కొరియోగ్రఫర్ పోని వర్మతో పరిచయం ఏర్పడింది. వీళ్ళిద్దరూ చాలా సినిమాలలో కలిసి పనిచేశారు. మహేష్ బాబు నటించిన పోకిరి, సల్మాన్ ఖాన్ నటించిన వాంటెడ్ సినిమాల్లో వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. ఆ టైంలోనే ఒకరినొకరు బాగా ఇష్టపడ్డారు. ఎంతగా అంటే ఆమెను పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితాన్ని సరికొత్తగా ప్రారంభించాలని ప్రకాష్ రాజ్ అనుకున్నారు. అందుకే తన మొదటి భార్య లలిత కుమారికి 2009 విడాకులు ఇచ్చేసి పోనీ వర్మను 2010 పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ పోనీ వర్మ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి వేదాంత్ అనే పేరు పెట్టారు. అయితే ప్రకాష్ రాజ్ తన 45వ వయసులో రెండో పెళ్లి చేసుకోగా 50 ఏళ్ల వయసులో తన రెండవ కుమారుడికి తండ్రయ్యారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.